हाय अंडी एला उन्नारू नमस्ते अंडी आदाब वेलकम बैक टू स्पेस इंटीरियर गाइड मरी ई रोज मनं डिस्कस चेयबे पॉइंट चेदलु 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 ప్రతి ఇంటికి పాత ఇంటికి కానీ ఈ రోజుల్లో కొత్త ఇంటికి కానీ ఈ చెదలు పట్టడం ఇంటికి ఐ మీన్ గుమ్మాలకు కానీ అలాగే కిటికీలు తలుపులు లేదా కిచెన్స్ ఫర్నిచరు మన వుడ్ వర్క్ ఏదైనా సరే చెదలు పట్టడం అనేది చాలా త్వరగా చాలా కామన్ అయిపోయింది మరి దీన్ని ఈ చెదలు పట్టిన ఇంటిని ఎలా మనం రిపేర్ చేయించుకోవాలి అసలు చెదలు పట్టకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు సొల్యూషన్స్ ఇస్తాను అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు స్పేస్ ఇంటీరియర్ గైడ్ మన ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కుదిరితే లైక్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి మరి ఈరోజు వీడియోలోకి వస్తే పాయింట్ ఏంటి చెదలు ఈ చెదలు 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 పాత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కళ్ళని అడిగినప్పుడు ఏదో ఒక సందర్భంలో వీళ్ళు ఈ చెదలు పట్టడం ఇంటికి ఐ మీన్ గుమ్మాలకి కిటికీలకి తలుపులకి ఈ కబోర్డులకి ఈ చెదలు పట్టడం అనేది చాలా కామన్ విషయం ఎందుకని కామన్ అయ్యిందంటే మన వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ వుడ్ వాడటం ప్లైవుడ్ రూపంలోనో టేక్ రూపంలోనో లేకపోతే ఈ ఎండిఎఫ్ రూపంలోనో ఏదో ఒక రూపంలో వుడ్ అయితే మాత్రం ఖచ్చితంగా అది గుమ్మాలకో కిటికీలకో ఫర్నిచర్కో కిచెన్లకో తలుపులకో ఇంటీరియర్స్కి ఎక్కడో చాటి ఇంటి మొత్తం మీద చెక్కతో చేయించడం అనేది మనకు అలవాటు సో అది ఇప్పుడు ఏమైందంటే అలవాటు మనకు శాపంగా మారింది ఎందుకనంటే కొంతకాలానికి ఈ వాతావరణ పరిస్థితులను బట్టి కానీ మార్పులను బట్టి చెద అనేది ఇప్పుడు అన్ని ఏరియాస్లో పెరిగిపోయింది ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనున్న ఇప్పుడు ఈ ఫ్లాట్ చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్లో ఇది మన కస్టమర్దండి సుమారుగా 4 నుంచి 5 ఏళ్ళు అవుతుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఈ 4-5 ఏళ్ల క్రితం తను కొత్త ఫ్లాట్ తీసుకొని దాన్ని చక్కగా కొంత అమౌంట్ పెట్టి ఆల్రెడీ తను చక్కగా ఆ కస్టమర్ మొత్తం అంతా కూడా నీట్గా చేయించారు వుడ్ వాడారు వుడ్తో మొత్తం అంతా చేయించారు ఓకే ఎవ్రీథింగ్ ఓకే బాగుంది మరి ఇప్పుడు 5 ఇయర్స్ గడిచిపోతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇప్పుడు దీని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నారు కదా సో ఈ పాయింట్లో నేను ఎందుకు నుంచున్నానంటే ఇల్లు మొత్తం కూడా మీకు మా వాళ్ళు చూపిస్తారు ఎలా పాడైపోయింది అనేది సో ఇదంతా కూడా కొంత మెటీరియల్ ప్లైవుడ్ వాడారు అండ్ కొంత మెటీరియల్ ఈ కిచెన్స్ వీటన్నిటిలో కూడా ఈ ఎండిఎఫ్ అని ఈ లో క్వాలిటీ మెటీరియల్స్ కొన్ని వుడ్లో వాడారు సో వాడినప్పుడు ఇవన్నీ చూడండి చెద ఎట్లా ఉందో అలానే ఇదంతా మీకు చూపించడం కోసం లోపల ఎలా ఉంటుంది అనేది కొంతకాలానికి అలాగే ఇక్కడ మీరు చూస్తే సో చూశారు కదా ఇది సో ఇలాగా మొత్తం ఇది కనుక ఓపెన్ చేస్తే మొత్తం పొడి 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 కింద రాలిపోతుంది లోపలంతా గుట్టలు గుట్టలుగా చెదలు ఇంట్లో చెదలు ఉంటనయ్యా మనం ఉంటున్నామా అనే పరిస్థితికి వస్తుంది మీరు కూడా ఇంకా మా వాళ్ళు కిచెన్ ఉన్న పరిస్థితులు కానీ అలాగే మిగతా టీవీ యూనిట్లు బాత్రూమ్ డోర్లు గుమ్మాలు ఉన్న పరిస్థితులు కానీ ఇవన్నీ చూస్తారు జనరల్గా మనం ఇల్లు కట్టుకున్న తర్వాత కొంతకాలానికి మనం చేయబోయే ఫేసింగ్ ఏంటంటే బాత్రూముల దగ్గర తడిచి ఆ గుమ్మాలు తలుపులు పాడైపోవటం మనం చూస్తాం అది కాకుండా మిగతా గుమ్మాలు తలుపులు కానీ ఈ కిచెన్స్ కానీ కబోర్డులు కానీ ఏవైనా తడవటానికి సంబంధం లేకపోయినా ఇల్లు మొత్తం చెదలతో నిండిపోయి చెదలతో పాడైపోద్ది సో కాబట్టి ఈ చెదలు పట్టకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే ఏముంది మనం చెదమందు కొట్టుకుంటే సరిపోతుంది రైట్ మరి చెదమందు కొట్టుకుంటే సరిపోయేటట్లయితే మరి చెదమందు కొట్టుకోవచ్చుగా దాంట్లో ఏముంది ఏమీ లేదు ఇంకా దాంట్లో చెదమందు కొట్టుకోవడానికి కూడా ఒకవేళ చెదల మందు కొట్టించుకున్నా ముందుగానే గుర్తించి అది కేవలం కొంతకాలం వరకు మాత్రమే 6 నెలలు లేదా 3 నెలలు లేదా సంవత్సరం అది కేవలం అది మంచి క్వాలిటీ చెదమందు దొరికి చక్కగా చేయించుకుంటే అది కొట్టిన తర్వాత 3-4 రోజులు మనం ఆ ఇంట్లో కూడా ఉండలేము ఆ స్మెల్కి కానీ ఆ పవర్కి కానీ అంత కెమికల్స్ వాడటం చెదమందు కొట్టించుకోవటం అది కూడా మళ్ళీ 2-3 నెలలో 6 నెలలో సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ పవర్ తగ్గిపోవటం మళ్ళీ చెదలు పెరిగిపోవటం ఇదంతా లోపల జరిగే ప్రక్రియ మనకు తెలిసేసరికి పరిస్థితి అలా అయిపోతుంది సో అప్పుడు మనం ఏం చేయలేం మొత్తం పీకేసుకోవటం మళ్ళీ పెట్టుబడి పెట్టడం ఇలాగా ఒకసారి ఆల్రెడీ తక్కువలో పెట్టుబడి పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇది పాడైపోయి మళ్ళీ దానికి ఇంకోసారి పెట్టుబడి పెట్టుకుని ఇలా డబల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే బదులు మేమేమంటున్నామంటే డబ్ల్యూపీసీ మెటీరియల్ మన ప్రీమియం క్వాలిటీ స్పేస్ ఎకోప్లాస్ట్ ప్రీమియం క్వాలిటీ డబ్ల్యూపీసీ వాడితే డెఫినెట్గా
మొట్టమొదటిసారి చేయించిన అమౌంట్ కన్నా కొంచెం పెరిగినా మీకు స్టాండర్డ్గా లైఫ్ టైం ఉండిపోతుంది. ఎందుకంటే అది చెద పట్టదు, చక్కగా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఎందుకంటే అది డబ్ల్యూపీసీ కాబట్టి. అయితే డబ్ల్యూపీసీతో చేయించుకుంటే చెదరాదు, ఓకే వాటర్ ప్రూఫ్ ఓకే బాగానే ఉంటుంది. కానీ మంచి క్వాలిటీ వాడకపోతే, మన ప్రీమియం క్వాలిటీ వాడకపోతే, బయట దొరికే ఏ మెటీరియల్ మీరు తీసుకున్నా ఖచ్చితంగా ఆ స్క్రూలు ఊడిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికోసం మీరు బిఫోర్ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని అసలు డబ్ల్యూపీసీ అంటే ఏమిటి అనే దాని దగ్గర నుంచి మొదలుపెట్టి మిగతా అన్ని చూస్తే బాగుంటుంది. మా సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ గురించి పూర్తిగా తెలుసు. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ చక్కగా ఫాలో అవుతున్నారు, అండ్ అలాగే చాలామంది తీసుకుంటున్నారు. మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అన్నీ చూసి, సో సబ్స్క్రైబ్ చేసుకోమనేది మనకు వ్యూస్ కోసమో దేనికోసమో కాదు, కానీ సబ్జెక్ట్ మీకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీడియో 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటుంది, దీంట్లో మొత్తం చెప్పలేను కాబట్టి. సో ఇవన్నీ చూడండి, అండ్ అలాగే మీరు నెక్స్ట్ వీడియోలో ఈ పర్టికులర్ హౌస్ని మొత్తాన్ని నేను రినోవేట్ చేసి ఏ విధంగా నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను, దాని ప్రైస్ ఎంత, అసలు ఎలా ఉంటుంది, ఈ డబ్ల్యూపీసీతో చేసిన హౌస్ ఎలా ఉంటుంది, ఇవన్నిటిని కూడా నేను మీకు చూపించబోతున్నాను. మరి ఈ లోపల దీని అంతటిని పీకేసి మీకు చూపించడం కోసమే నేను ఆపించాను. సో దీని అంతటిని తీసేసి ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేయించి చక్కగా ఇటు మొత్తాన్ని కూడా డబ్ల్యూపీసీతో ఎక్కడ కూడా ఇంకా లైఫ్ టైం చెదపట్టకుండా, లైఫ్ టైం పాడవకుండా, మన ప్రీమియం క్వాలిటీ కాబట్టి స్క్రూ రిలీజ్ అనేది లేకుండా స్ట్రాంగ్గా క్వాలిటీగా మనం ఎలా చేస్తాం అనే పాయింట్ని నేను నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. మరి కొంచెం టైం పడుతుంది, టిల్ దట్ ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ అగైన్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.